హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, ఏం చెప్పబోతున్నారు? కొత్తదన్నాన్ని చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు కూడా మనం నికోలా టెస్లా గురించి, యూనివర్సల్ కోడ్ గురించి చెప్పాం. ఇక్కడ మనం కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూప్రా కాన్షియస్ మైండ్ వీటి గురించి మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇది కరెక్ట్గా అర్థమైతేనే మీరు కాన్సన్ట్రేట్ చేయగలరు డబ్బు మీద కానీ, సంపద మీద కానీ, లేదా ఇంకా దేని మీదైనా కానీ. మీరు అన్కాన్షియస్ మైండ్ కూడా మళ్ళీ ఇవి నాలుగు ఉన్నాయండి. వీటిలో గమ్మత్ ఏంటంటే ఒకదానికొకటి సంబంధం లేవండి. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. కాన్షియస్ మైండ్ వేరు, సబ్ కాన్షియస్ మైండ్ వేరు, సూప్రా కాన్షియస్ మైండ్ వేరు, అలాగే అన్కాన్షియస్ మైండ్ వేరు. కానీ వాటన్నింటినీ ఒక దగ్గర చేర్చినప్పుడు మీరు కోరుకున్నదాన్ని సాధిస్తారు. ఇది ఒక గమ్మత్. ఇది ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఏమన్నాడంటే, నేను ఒక 80 సంవత్సరాలు వరకు బతుకుతాను, ఈ 80 సంవత్సరాలు నేను అది సాధిస్తాను, ఇది సాధిస్తాను, ఒక లైఫ్కి ఒక డిజైన్ ఇచ్చాడు. 8 ఇయర్స్కి నేను ఇంత సాధిస్తాను అనుకోకుండా 30 ఇయర్స్కి యాక్సిడెంట్ అయ్యింది. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వెళ్తున్నారు, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ యాక్సిడెంట్ అయ్యింది, ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారు, ఇతను కోమలోకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చాడు కోమాలోంచి. వీళ్ళిద్దరు ఎందుకు చనిపోయారు? సేమ్ యాక్సిడెంట్, స్పాట్ డెత్ అయిపోయారు వాళ్ళు. ఇతను కూడా స్పాట్ డెత్ కావాలి, కోమలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అతను తన సబ్ కాన్షియస్ మైండ్కి ప్లాన్ ఇచ్చాడు. ఏమని? 8 ఇయర్స్ వరకు నేను బతుకుతాను. అర్థమైందా? ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు మాట్లాడే ప్రతి మాట, నేను అందుకే 100,000 సార్లు చెప్తున్నాను, దయచేసి నెగిటివ్స్ మాట్లాడకండి. మీరు ఏది మాట్లాడినా ఇక్కడ యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. ఈ అబ్బాయి ఏమన్నాడు? నేను 8 ఇయర్స్ వరకు బతుకుతాను, 8 ఇయర్స్లో ఇది సాధిస్తాను. 8 ఇయర్స్ వరకే ఆయన ప్లాన్ ఇచ్చాడు లైఫ్ని. అందుకని ఏమైంది? అది యూనివర్స్లో రికార్డ్ అయిపోయింది, కాబట్టి ఇతను చావలేదు. చూడండి, తెలియకుండా అతను సబ్ కాన్షియస్ మైండ్కి కాన్షియస్ ఇచ్చాడు, అది విషయంతో కనెక్ట్ అయిపోయింది. అంత పెద్ద యాక్సిడెంట్లో కూడా ఇతను చావకుండా బయటపడి జస్ట్ కోమాలోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు. అందుకే చాలా జాగ్రత్త ఉండండి. మీరు మీ యొక్క లైఫ్కి డిజైన్ ఇవ్వండి. 8 ఇయర్స్ ఇస్తారా, 100 ఇయర్స్ ఇస్తారా, 100 ఎబో ఇస్తారా? ఇప్పుడు 100 ఎబో కూడా బతికిన వాళ్ళు, బతుకుతున్న వాళ్ళు కూడా మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారండి. మనం అమ్మమ్మలు కొందరు ఉన్నారు, 100 ఇయర్స్ అయిపోయినాయి. ఇప్పుడు చైనా, జపాన్ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా బతుకుతున్నారు. అవన్నీ మనకు అప్పుడప్పుడు పేపర్లు వస్తుంటాయి. మరి సేమ్ మీలాగే తింటున్నారు, మీలాగే ఉంటున్నారు, వాళ్ళు అన్ని సంవత్సరాలు ఎందుకు ఉన్నారు? అంటే వాళ్ళు డిజైన్ ఇచ్చారు వాళ్ళ లైఫ్కి, నేను 120 సంవత్సరాల వరకు నేను ఆరోగ్యంగా ఉంటాను. అలాగే ఆరోగ్యంగా ఉన్నాను. ఈరోజు కూడా యోగా చేస్తున్నారు అమ్మమ్మలు, నాన్నమ్మలు, ముత్తాతలు, తాతలు. టీవీలో, యూట్యూబ్లో కొడితే నువ్వు 100, 120 సంవత్సరాల వాళ్ళు కూడా అవన్నీ చేస్తున్నారు, మనకు కనిపిస్తుంది. వాళ్ళు డిజైన్ ఇచ్చారు, మీరు ఇవ్వలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు అంతా ఏదైతుందో, ఇప్పుడు మీరు ఏదైతే ప్రక్రియలు చేస్తుంటారో, ఇవన్నీ కూడా మీరు కాన్షియస్ మైండ్తో చేస్తారు. ఇవన్నీ మీ కాన్షియస్ మైండ్తో చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడడం కానీ, తినడం కానీ, బండి మీద ప్రయాణం చేయడం కానీ, మరి సబ్ కాన్షియస్ మైండ్తో ఏం చేస్తారు? ఒక వ్యక్తి బండి మీద వెళ్తున్నాడండి. సడన్గా ఫోన్ వచ్చింది. ఆయన ఏం చేశాడేమంటే, ఆ ఫోన్ ఇక్కడ పెట్టుకున్నాడు, ఇలా పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవ్ చేస్తున్నాడు, కరెక్ట్ రెడ్ సిగ్నల్ పడింది, అక్కడ ఆపాడు. మధ్యలో స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అక్కడ కరెక్ట్గా స్లో చేసుకున్నాడు. ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ మలపాలి, ఆయన ఏం చేస్తున్నాడు? యాక్చువల్గా ఆయన ఏం చేస్తున్నాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్ మీద ఉంది. అంటే ఫోన్లో మాటలకు సమాధానాలు చెప్తున్నాడు. ఆయనకి ఇంకేం కనిపించట్లేదు. బాగా గమనించండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు దారి చూపిస్తుంది, ఎక్కడ బ్రేక్ అయ్యాలి చెప్తుంది, ఎటు వెళ్ళాలి చెప్తుంది. ఈ వ్యక్తి చేయట్లేదు. ఈయన కాన్షియస్ మైండ్తో కేవలం ఏం చేస్తున్నాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు, అక్కడ సమాధానాలు ఇస్తున్నాడు. మీకు తెలియకుండానే బ్రేక్ వేస్తున్నారు, మీకు తెలియకుండానే సిగ్నల్ దగ్గర ఆపుతున్నారు, మీకు తెలియకుండానే మలుపుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? సబ్ కాన్షియస్ మైండ్. అంటే మీలో ఉన్న ఒక వ్యక్తి ఎప్పుడు జాగరూకతతో ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు ఇప్పటివరకు గమనించలేదు. మీరేమనుకుంటున్నారు? అన్నీ నేనే చేస్తున్నాను, నేను 2 పనులు ఒకేసారి చేస్తున్నాను అనుకుంటాను. తప్పండి. కాన్షియస్లో మీరు డ్రైవింగ్ చేస్తలేరు, ఫోన్ మాట్లాడుతున్నారు. సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మీరు డ్రైవింగ్ చేస్తున్నారు. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది ఈ చేతనాత్మక మనసుతో, ఈ సుప్త చేతనాత్మక మనసు 24 గంటలు మీతో పనిచేయదు. కేవలం 12 గంటలు మాత్రమే మీ యొక్క చేతనాత్మక మనసు పనిచేస్తుంది. రాత్రి కానీ తినేసి పడుకుంటారండి. పడుకున్న తర్వాత మీకు ఇంకేం పని ఉండదు.
ఇప్పుడు మీతో పాటు సబ్ కాన్షియస్ మైండ్ కూడా పనిచేయాలి. మీరు పడుకున్న తర్వాత దానికైనా పని ఉందా? ఏం పనిలేదు. కానీ ఇంకొక పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? మీరు పడుకున్న తర్వాత కూడా మీ శ్వాస తీల్చుకుంటుంది. శ్వాస మీరు పీల్చుకోవట్లేదు, మీకేం బయట స్పృహ లేదు, ఆగే నిద్రలోకి జారిపోయారు. శ్వాస మీరు ఏమైనా కావాలని పీల్చుకుంటున్నారా? సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే మీతో ఉన్నటువంటి ఇంకో మనిషి ఉన్నాడో వాడు శ్వాస పీల్చుకుంటున్నాడు. అలాగే ఇంకేం చేస్తుంది? అది లోపల జీవక్రియలన్నీ చేస్తుంది. ఇంకెంత గమ్మత్తు చూడండి, జీవక్రియలన్నీ చేస్తుంది, మీకు తెలియదు అదంతా. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఒక టెక్నిక్ చెప్తున్నాను మీ టీవీ సముఖంగా, మీకు ఏవైతే కావాలో, మీరు ఏవైతే కోరుకుంటున్నారో కరెక్ట్గా పడుకునే ముందు చెప్పండి. పడుకునే ముందు చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మీరు పడుకున్నారు, మీకు ఇంకేం పని లేదు, ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటుంది అంటే పడుకున్న తర్వాత దానికి ఏం పని లేదు, పొద్దాక మీతో పాటు అన్నీ చేస్తుంది. ఇక మీరు పడుకున్నాక దానికి ఏం పడలేదు, ఖాళీ కేవలం ఏంటి, జీవక్రియలు చేయాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే, మీరు చెప్పిన కోరిక నాకు తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తుందంటే, యూనివర్స్తో కనెక్ట్ చేస్తుంది. చాలా మటుకు మీరు గమనించండి, ఎప్పుడైనా ఏదైనా కావాలనుకుంటున్నప్పుడు పడుకుంటేప్పుడు చెప్పండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రేపు ఊరు వెళ్ళాలి, మీరు అలారం పెట్టుకుంటారు, ఈ టైంకి నేను లేవాలి, తయారవ్వాలి, ఊరు వెళ్ళాలి. అది పెట్టుకొని పడుకుంటప్పుడు ఊహిస్తూ పడుకుంటారు, ఏమని, నేను అలారం పెట్టుకున్నాను కరెక్ట్ 4 గంటలకు లేవాలి, నేను ఊరు వెళ్ళాలి అంటే మీరు పడుకునేటప్పుడు చెప్పారు. అది మీరు ఎన్నోసార్లు గమనించండి, కరెక్ట్గా అలారం మోగే 1 నిమిషం ముందు మీరు లేస్తారు. ఎందుకు? సబ్ కాన్షియస్ మైండ్ మీరు కాషన్ ఇచ్చారు, ఇచ్చి పడుకున్నారు కాబట్టి ఏం జరిగింది, అది ఆటోమేటిక్గా లేపేసింది మిమ్మల్ని. మీరు లేవగానే అలారం మోగుతుంది, ఎమ్మటే దాన్ని నొక్కేస్తారు, మీకు తెలియకుండానే జరుగుతుంది. ఇప్పుడు గమనించారా, కాన్షియస్ మైండ్ వేరు, సబ్ కాన్షియస్ మైండ్. ఇక్కడ సుప్ర కాన్షియస్ మైండ్, దాన్ని సృజన చేతనం అంటారు. ఇదేమో చేతనం, సుప్త చేతనం, ఇది సృజన చేతనం. సృజన చేతనంలో ఏం జరుగుతుందంటే, మీరు ఏదైనా లాంగ్ టైమ్ సబ్జెక్ట్ని మీరు దానికి అప్పు చెప్పినప్పుడు, అంటే మీకు తెలియకుండా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది, నేను చిరంజీవి గారితో కలవాలి, ఒక కోరిక ఉండిపోయింది మీకు, అంటే ఒక రాజకీయ నాయకుడితో కలవాలి, ఎప్పుడు అనుకున్నారు, మీకు తెలియదు, అది అలా ఉండిపోయింది, అది సూపర్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది, అది మీకు తెలియదు. అనుకోకుండా మీరు హైదరాబాద్ వచ్చారు, లేకపోతే అక్కడ ఊరు వెళ్ళారు, అక్కడ ఒక షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏంటి, హెవీ రష్ ఉంటుంది. ఆ హెవీ రష్లో అక్కడ మీరు చిరంజీవి గారు చూడగానే, లేకపోతే ఒక యాక్టర్ని కానీ ఒక రాజకీయ నాయకుడిని అక్కడ ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు చూడగానే, ఎప్పుడో మీరు పెట్టుకున్నటువంటి కోరిక మీకు తెలియకుండా ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఆ వైబ్రేషన్స్ లాగుతుంది. సృజన చేతనం, సూప్రాకాన్షియస్ మైండ్, అది లాగుతుంది. లాగినప్పుడు ఏం జరుగుతుందంటే, అనుకోకుండా ఆ రష్లోంచి ఆ వ్యక్తి వస్తున్నప్పుడు మీ దగ్గర ఎందుకు నిల్చుంటాడు, లేదంటే కరెక్ట్ మీ దగ్గరికి రాగానే హలో సార్ అని చేయి చెబుతాడు, చేయి కలుపుతారు. ఇది ఆయనకు తెలియదు, మీకు తెలియదు, ఎప్పుడు దీన్ని మీరు ఆల్రెడీ ప్లాన్ ఇచ్చి పెట్టారు దీన్ని. అందుకని ఏం జరుగుతుందంటే, ఆ ప్లాన్ అమలు చేస్తుంది, దాని పని అదే. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, వాడు 80 సంవత్సరాలు బతకాలి కాబట్టి ఇద్దరిని చంపింది, వాడు చావలేదు కాబట్టి. ప్రతిదాన్ని మీరు ఏం చేస్తారంటే, మీ జీవితానికి మీరే బాధ్యులు. మీ లైఫ్ని మీరు ఒక సిస్టమేటిక్గా రాసుకోండి, నేను ఎప్పుడేం చేయాలి, ఏ సంవత్సరంలో ఏం చేయాలి, ఈ సంవత్సరం వరకు నేను ఇంత సంపాదించాలి, ఈ సంవత్సరం నేను పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, ఈ సంవత్సరం వరకు నేను ఒక రోల్ మోడల్ కావాలి. ఇవన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. దీనికి ఎవడో వచ్చి చేయడం కానీ, ఎవరో వస్తారు ఏదో చేస్తారు, పిచ్చి పిచ్చి మాటలు వద్దు. ఎక్కడైనా సరే మీరు ఏది రాసుకున్నారు, మీరు ఏది చెప్పుకుంటున్నారో అది మాత్రమే జరుగుతుంది. మీరు అనుకుంటారు, అరే ఇది ఇలా ఎందుకు జరిగింది, మీకు తెలియదు, ఎప్పుడో చిన్నప్పుడో ఎప్పుడో మీ మైండ్లో అది చేసి పెట్టారు, అది ఇప్పుడు రిలీజ్ అయింది. అంటే ఆ సంబంధ సందర్భాలు వచ్చినప్పుడు ఆ సూపర్ కాన్షియస్ మైండ్ సృజన చేత ఏదైతే ఉందో దాన్ని ఆకర్షిస్తుంది, ఆకర్షించి ఆ ఇన్సిడెంట్ చేసి పెట్టారు. మీరు అనుకుంటారు, నేను ఇది ఇప్పుడు ఊహనే ఉంచలేదు, ఇలా ఎందుకు జరిగింది, ఊహిస్తే అవుతుందని తెలుసు కదా, ఇది నేను ఊహించలేదు ఎందుకు జరిగింది, ఇది ఇప్పుడు ఊహించలేదు. మీరు ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం, ప్రతి 10 సంవత్సరాల క్రితం మీరు ఊహించారు, అది ఇలా తీసుకొని ఇలా చేస్తుంది. ఇది కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అలాగే సూపర్ కాన్షియస్ మైండ్, అలాగే అన్కాన్షియస్ మైండ్. అన్కాన్షియస్ మైండ్ ఏంది, మొత్తం కొమ్మలోకి వెళ్ళిపోవడం. ఆ కొమ్మలో ఏం జరుగుతుంది, మనిషి చావలేదు, బాగా గుర్తుంచుకోండి, మనిషికి ఎలాంటి చేతనత్వం లేదు బాడీలో, వానికి ఏం తెలియదు. అక్కడ కూడా ఈ యొక్క సుప్త చేతనం పనిచేస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్. ఆ కోమలో కూడా వాడు గాలి పీల్చుకుంటున్నాడు, ఆహార నీళ్ళు పోస్త సేకరిస్తున్నాడు, దాన్ని అంతా జీర్ణం చేస్తుంది. ఎంత గొప్పదండి, మీలో ఉన్న మనిషి మీకోసం ఎంత చేస్తున్నాడు, ఎప్పుడన్నా మీరు గమనించారా దీన్ని? ఎప్పుడైతే దాన్ని గమనించి మీ ఇన్నర్ మైండ్తో మీరు మాట్లాడతారో, ఎంబటే యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మీరు ఏది కోరుకుంటారో మీరు సంపాదిస్తారు.
కాబట్టి దాన్ని ఎలా కనెక్ట్ కావాలి, ఎలా చేస్తే కనెక్ట్ అవుతుంది అనేది మేము క్లాస్లో చెప్పడం జరుగుతుందండి. ఇంత పెద్ద సబ్జెక్ట్ అండి, ఇది మామూలు చెప్తే అర్థం కాదు, దీనికి డయాగ్రామ్స్ వేసి చూపిస్తాం. ఇదంతా సైన్స్ అండి. ఏదైతే కూర్చున్నారో డబ్బు వస్తుందంటే అలా కాదండి. ప్రతిదానికి ఒక థీరి ఉంది, ఒక సిస్టమ్ ఉంది, అవన్నీ క్లాస్లో చెప్పబడతాయి. మీరు క్లాస్ అటెండ్ చేయండి, మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. ప్రతి వీడియోలోనూ తంత్రాస్ చెప్తున్నారు, మీ తంత్రాస్ అన్ని ఫేమస్ కాబట్టి తంత్ర ఏం చెప్తారు సార్? ఏం లేదండి, మనకి తంత్రగా వచ్చేసరికి అంటే చిన్నపిల్లలు ఉంటారు, పసిపిల్లలు. వాళ్ళు ఎందుకు ఏడుస్తారో, ఎందుకు ఏడారో అవన్నీ మనకు కారణాలు తెలియదు. ఎందుకంటే నేను గతంలో చెప్పాను, ఆ పిల్లలకి మాడు కూడుకోదండి. చిన్నపిల్లలకి ఒక కొద్దిగా వయసు వచ్చేవరకు ఆ మాడు లంతగా ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళు దేవుళ్ళు అంటారు, అందుకే పిల్లలు దేవుళ్ళు చాలామంది అంటుంటారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటారు. మనకి కూడుకుంటుంది కాబట్టి అవన్నీ మర్చిపోతాము. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏడుస్తుంటారు, ఎన్ని రకాలుగా ఏం చేసినా వాళ్ళు ఊరుకోరు. అలాంటప్పుడు ఏం సో, తెల్ల గుడ్డ తీసుకోండి, తెల్ల గుడ్డ తీసుకొని వాళ్ళ మీదకి వెళ్ళి తింపేయండి. తింపేసి కొద్దిగా దూరంలో ఆ తెల్ల గుడ్డను కాల్చండి. వాళ్ళు చూడాలి, ఆ చూపు ఆ గుడ్డ మీద కాల్చేటప్పుడు పడాలి. దాంతో ఆ దృష్టి దోషాలు ఏమన్నా భయపడడం అట్లాంటివి ఏమున్నా పోతాయి. తర్వాత దాన్ని అలా కింద వదిలేసి మొత్తం మస్ అయిన తర్వాత కొద్దిగా మసీసా పిల్లాడికి పోయండి, ఆ ఏడుపు అన్నీ ఆగిపోతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.